నరాలు తెగిపోయే ఉత్కంఠ, చివరి బంతి వరకు ఇరు జట్లను దోబూచులాడే విజయం. ప్రతి టీ20 మ్యాచ్ లో ఈ సీన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇక తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బుధవారం బరోడా హర్యానాల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ థ్రిల్లర్ ని తలపించింది. మహేందర్ సింగ్ ధోని తరహాలో బరోడా బ్యాట్స్మెన్ విష్ణు సోలంకి చివరి బంతికి హెలికాప్టర్ సిక్స్ కొట్టి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన హర్యానా జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన బరోడా టీం టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించింది. వన్ డౌన్ లో వచ్చిన విష్ణు సోలంకి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఒక తరుణంలో బరోడా జట్టు ఈజీగా ఈ మ్యాచ్ గెలవాల్సి ఉండగా హర్యానా బౌలర్ మోహిత్ శర్మ 19వ ఓవర్లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో చివరి ఓవర్కు 18 పరుగులు కావాల్సి వచ్చింది. 1-1-1-6-4 చివరి ఓవర్ మొదటి 5 బంతులు 13 పరుగులు రాబట్టిన విష్ణు సోలంకి లాస్ట్ బాల్లో ధోనిని తలుచుకుని హెలికాప్టర్ 6తో తన జట్టును సెమీస్కు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.